నాకు బాగా బోర్ కొడుతుంది. ఏమైనా కథ చెప్పవా? కథలా? ఏం కథలు చెప్పను? ఏమైనా మంచి కథలు చెప్పక్క. సరే చెప్తా. నీకు దుప్పి తెలుసా? తెలీదక్క. అదే పెద్ద కొమ్ములతో ఉంటుంది కదా. తెలుసక్క. ఎక్కడ చూసావు? వైజాగ్ లో జూ పార్క్ లో చూసానక్క. అది వేగంగా పరిగెడుతుందంట. అవురాక. అది వేగంగా పరిగెట్టడం వల్లే దానికి ఎక్కువ దాహం వేస్తుంది. సరే మనం స్టోరీలోకి వెళ్దాం, ఓకేనా? ఒకరోజు ఒక దుప్పి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వస్తుంది. వస్తే అది చెరువు దగ్గరికి పోయి వచ్చినప్పుడు కిందకి లాగుతుంది కదా, ఆ రూపాన్ని చూసుకుంటుంది. నీకు ఈ వాక్యం తెలుసా? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కీర్తనలు 42:1 నువ్వు చూడు. స్టోరీ అయిన తర్వాత మళ్ళీ స్టోరీలో కూర్చుంటాం. డాడీ చెప్పారు కదా చర్చిలోని. ఒకరోజు ఒక తుప్పి నీళ్లు తాగడానికి వస్తుంది. అదే నీళ్లు తాగడానికి కిందకి వంగినప్పుడు తన రూపాన్ని నీటిలో చూసుకుంటుంది. నీటిలో చూసుకున్న తర్వాత తన కొమ్ములు అనేవి అందులో కనబడుతుంది. అరే నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయని చాలా సంతోషిస్తుంది. సంతోషిస్తే అది నీళ్లు తాగేసి వచ్చిన తర్వాత తన కాళ్ళు గురించి చూసుకుంటుంది. చూసిన తర్వాత అరే నా కాళ్ళు ఏంటి సన్నంగా అందవికారంగా ఉన్నాయని బాధపడుతుంది. చూసి అది అంటే ఎంతసేపు చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత అప్పుడే అడవిలో సింహపు గర్జన వినబడుతుంది. సింహపు గర్జన వినబడగానే అది అరే సింహం వచ్చేస్తుందని పరిగెడుతూ వెళ్తూ ఉండగా అడవిలో చెట్లనే వస్తుంటాయి కదా, అంటే ఇటు ఒక చెట్టు అటు ఒక చెట్టు ఇక్కడ అక్కడ అన్న చెట్లు వస్తుంటాయి కదా, ఆ చెట్లు అలా వస్తుంటే అది పరిగెడుతూ ఉంటే ఒక చెట్టు కొమ్మ లోపల ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోతే ఆ సింహం చూసి ఇరుక్కుపోయిందని పరిగెట్టుకుని వెళ్తుంది. అప్పుడు అది వెళ్తూ ఉంటే అప్పుడే సింహం అక్కడికి వచ్చి ఆగుతుందంట. అంత పెద్ద కొమ్ములా అక్క ఇరుక్కుపోవడానికి? అవునరా, తనకి చాలా పెద్ద కొమ్ములు ఉండడం వల్ల చెట్టు లోపల ఇరుక్కుపోద్ది కదా. సింహం తినేస్తుందా అక్క? అవునరా, సింహం తినేస్తుంది. అయ్యో పాపం జింక. సింహం తినేస్తుంది కదా, తినేసిన తర్వాత అప్పుడు అనుకుంటుంది నేను నా లాభం అనుకున్న నా కొమ్ములు నాకు నష్టం కలిగించాయి, నా నష్టం అనుకున్న నా కాళ్ళు నాకు లాభం కలిగించడానికి ఎంతగానో సహాయం చేశాయని అనుకుంటుంది. మనం కూడా నష్టకరమైన వాటన్నిటిని లాభకరంగా అనుకుంటాం, లాభకరమైన వాటన్నిటికీ నష్టకరమైన వాటికి అనుకుంటాం. అక్క లాభకరమైన అంటే ఏంటక్క? లాభకరమైన అంటే ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, సండే స్కూల్కి రావడం, దేవునితో సహవాసం చేసే వాటన్నిటిని లాభకరమైనవని అంటారు. అయితే లాభకరమైనవి ఏంటక్క? నష్టకరమైనవా? అవునక్క. నష్టకరమైనవి అంటే ఈ ఫోన్స్, టీవీస్, నగలు, గేమ్స్, ఆటలు, చర్చికి రాకుండా బయట బయట ఫ్రెండ్స్తో తిరగడం, అంటే దేవుడికి నచ్చలేనివి అంటే ఆడటము, చర్చికి రాకుండా అంటే బయట ఆడుకోవడము, ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడము, వీటన్నిటినీ నష్టకరమైనవని అంటారు. మనము పౌలుగారు చెప్తున్నారు, అయినను ఏవేవి నాకు లాభకరమైనవో క్రీస్తు నిమిత్తము ఎంచుకొంటిని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:7. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. ఫిలిప్పీలు 3:8. నీకు ఇప్పుడు ఈ స్టోరీని బట్టి ఏమర్థమైంది? మన దేవుని చెప్పును నడుచుకోవాలి. సాతాను చెప్పును నడవకుండా దేవుని మార్గంలో నడిచి మంచి బిడ్డలుగా ఇంకా దేవుని పరిచయం చేసి వాక్యం విని ఉండాలి. దేవుని మార్గంలో నడిచిన వారి
నరకాగ్నికి వెళ్లకుండా ఉంటారు. సాతాను వైపు నడిచిన వారు నరకానికి వెళ్తారు. సాతానులాగా శిక్షించబడకూడదు. ఇంకా సాతాన్ లాగా అసలు సాతాను తోటి నడకూడదు. సాతాను పరిచర్యలో ఉండకూడదు. సెల్ చూడకూడదు, గేమ్స్ ఆడకూడదు, టీవీ చూడకూడదు. ఇంకా లోకానుసరంగా నడకూడదు, దేవుని సరంగా నడాలి. దేవుని బిడ్డలగా ఉండాలి. దేవుని వాక్యం చెప్పున నడవాలి. ఈ దేవుని మంచి పిల్లలుగా ఉండాలి. ఏసీ దేవుడు కాబట్టి తన్నే ఘనత పరచాలి. వెరీ గుడ్, నీకు ఈ స్టోరీని బట్టి చాలా అర్థమయ్యాయి. సరే నువ్వు వెళ్ళి ఆడుకో. అలాగే అక్క. చూసారుగా పిల్లలు, మా చెల్లిని దేవుని నామంలో నడిపించాలన్నదే నా కోరిక. మా చెల్లిలా మీ ప్రతి ఒక్కరు కూడా చర్చికి రావడం, సండే స్కూల్కి రావడం వస్తారని నమ్ముతున్నాను. మా ఈ స్టోరీ బట్టి మీ అందరికీ అంటే మనకి నష్టకరమైన వాటన్నిటినీ ఆధారపడకుండా మనకి లాభకరమైన వాటి మీద ఆధారపడమే ఈ స్టోరీ. దుప్పిలా మీరు కొమ్ములను ఆధారం చేసుకొని కాళ్ళను ఉపయోగించుకోకుండా ఉండకూడదు. దుప్పిలా జ్ఞానం అవిజ్ఞానంగా ఉండకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మన చర్చికి వచ్చి సండే స్కూల్ నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా మీరు చర్చికి రావాలని నాకు కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ.